కొండ
ఆ
అన్ని రకమైన పుష్పములు
పాపం చందనమందార చంపకా చూత పకుల కరవీర పున్నాక చూత కదలి పనచ ఖర్జూర ద్రాక్షామృత విధమ సంపంగి మల్ల ముల్ల దేవదారి కంటూ నా కళ్ళు కనిపించు భాగ్యము లేదు కన్నదాని వినేస్తున్న గారు ఆర్టీసీ డ్రైవర్ గారు పంతుల గారికి 50 రూపాయల కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమాంబ ఈశ్వరి మాత పోలేరమ్మ తల్లి సమస్త దేవతలు వాళ్ళ గుట్టందు బిడ్డందు లక్షణం కాపాడమని మనం చేస్తున్నాం. నువ్వు చెప్పు లక్ష్మీనారాయణ గారు పంతులు కాదు ప్రతి ఒక్కటి రా మాకి ఫస్ట్ మనం ఫోన్ చేస్తాడు ఖాళీ ఇంటి బస్సులో ఖాళీ ఉంటేనే వస్తా ఎక్కడ నేను చూపుతామంటే రాలేదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన రామ ఎంత ఇబ్బంది అయినా సరే లక్ష్మీనారాయణ పంతులు గారు రామ ఫోన్ చేస్తాడు నేను వస్తానే ఉన్నాను మేము సొంత అన్నదమ్ములు కానీ ఎవరో కాదు సొంత అన్నదమ్ములు కానీ నాకు గడి పక్క సరిపడే ఏమన్నా సొంత అన్నదమ్ములు కైతప్ప గుణార్థం గారు పంతుల గారికి 100 రూపాయల కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతలు వాళ్ళ గుడ్డను బిడ్డను చల్లగా కాపాడాలనే మనం చేస్తున్నా. కంటమ్మ ప్రేమసుందరరావు గారు పంతుల గారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతలు వెళ్ళవేళ కాపాడగాలని మనం చేస్తున్నాం. గుడ్డను బిడ్డను రక్షణ కావాలని మనం చేస్తున్నాం. హలో రామంగ పరమిడి గారు ఈ యొక్క టూర్ జరుపుతున్నారా బ్రహ్మ గారికి 1500 లేదా 1600 ఇచ్చారు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క శ్రీమతి వినోత్పత్తి గురి అయిన బ్రహ్మంగారు స్వామి ఎలవెళ్ళగా చల్లగాచుడుగాక. అలాగే కంచర్ల కనకి కుమారుడు శ్రీనివాసరావు గారు 500 రూపాయలు ఇచ్చారు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క శ్రీమతి వినోత్పత్తి గురి అయిన బ్రహ్మంగారు స్వామి వారు చల్లగాచుడుగాక. అలాగే చిల్లలపూడి ప్రసాద్ గారు 500 రూపాయలు ఇచ్చారు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ శ్రీమతి విరాట్పోతుడు ఎర బ్రహ్మంగారు స్వామి వారు వెలవెలగా చల్లగా చూడవాక. అదేవిధంగా ఎడబిట్టు స్వామి వారు ఆయన 200 రూపాయలు పైగా ఇచ్చే ఉన్నారు అని ప్రోత్సాహం తీసుకొచ్చారు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ శ్రీమతి విరాట్పోతుడు ఎర బ్రహ్మంగారు స్వామి వారు వెలవెలగా చల్లగా చూడుగాక. ఎడబిక్కి రామ్గారు 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క శ్రీమతి విరాట్పోతుడు ఎర బ్రహ్మంగారు స్వామి వారు వెలవెలగా చల్లగా చూడుగాక. పుట్టగట చెప్పారావు కుమారుడు వెంకటరావు గారు వారు 500 రూపాయలు ఇచ్చారు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క శ్రీమతి విరాట్పోతుడు ఎర బ్రహ్మంగారు స్వామి వారు వెలవెలగా చల్లగా కాపాడుగాక. కంచెల వెంకటరావు గారు 2000 రూపాయలు ఇచ్చి ఉన్నారు ముత్తయ్య కుమారుడు వారిని వారి యొక్క కుటుంబాన్ని ఆ యొక్క శ్రీమతి విరాట్పోతుడు ఎర బ్రహ్మంగారు స్వామి వారు చల్ల చల్లగా చూడుగాక. పంతుల గారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వీరేంద్ర స్వామి వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతల వల్ల గుడ్డను బిడ్డను చల్లగా కాపాడుగాకనే మనం చేస్తున్నాం.
శోక్తమదారండే మన వారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఆ శ్రీమతి విరాట్ పుత్రుడు ఏర బ్రహ్మేంద్ర స్వామి వారు చల్లగా చూడుగాక.
వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ విరాట్ పోతులు నిర్మేంద్ర స్వామి వారు సల్లగా
ఆఫీసుకు వచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ విరాట్ పోతులూరు వేల బ్రహ్మేంద్ర స్వామి సల్లగా చూపించాలని కోరుతున్నారు. Oh,
Yeah.
సంచర్ల రాముల కొడుకు సుబ్బారావు గారు పంతులు గారికి 50 రూపాయల కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత పాటిము పాటిము తల్లి గారు సమస్త దేవత వాళ్ళ గుడ్డందు బిడ్డందు చల్లగా కాపాడవకని మనం చేస్తున్నాం. కంచర్ల వెంకటరావు గారు అక్కయ్య కొడుకు పంతులు గారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఇది ఇచ్చినందుకు మీకు శుభమే కానీ ఏ ఇబ్బంది లేదండి. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతలు వెళ్ళ వెళ్ళ కాపాడు ఒక నియమం చేస్తున్నా. కంచర్ల శ్రీనివాసరావు గారు పంతులు గారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతలు వాళ్ళ గుడ్డందు బిడ్డందు చల్లగా కాపాడవకనే మనం చేస్తున్నా. బోడాలు చిన్నసుబ్బయ్య గారు బోడాలు చిన్నసుబ్బయ్య గారు పంతుల గారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారి వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవత వాళ్ళ గుడ్డను బిడ్డను లక్షణం కాపాడని మనం చేస్తున్నా. హలో గోదావరి చిన్న సుబ్బయ్య గారు ఈ యొక్క నాడుగం టూపుకి బ్రహ్మ గారికి 500 రూపాయలు ఇచ్చున్నారు. వారిని వారి యొక్క కుటుంబాన్ని శ్రీమతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వెళ్ళవెళ్ళగా సల్లగా చూడుగాక. రక్క పొద్దులున్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళినాకైనా ఒక 5 గుప్పలైనా పగలు పెట్టుకుంటుంది చాలా మంచిది. నిన్న బట్టి పవిత్రంగా రక్క పొద్దున్నారు కాబట్టి 5 గుప్పలైనా పగలు పెట్టుకోండి. దర్శరామారావు గారు లక్ష్మీనారాయణ పంతులు గారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారి వారి కుటుంబాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతలు గుడ్డన బిడ్డలు లక్షణం కాపాడ మనం చేస్తున్నా. శ్రీనివాసరావు గారు రామసుబ్బుల కుమారుడు
కంచన్న శ్రీనివాసరావు గారు పంతుల గారి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గోవిందమాంబ ఈశ్వరి మాత సమస్త దేవతల గుడ్డను బిడ్డను చల్లగా కాపాడాలని ఎవరికెళ్ళకూడదండి, ప్రయోజనం లేదు. ఇవన్నీ దీపారాధన చేసి ఇంకెళ్ళకూడదు. నేను 10 నిమిషాలు అయిపోద్ది, మంగళార్తి పడతాను. అందరం నిశ్శబ్దంగా వెళ్ళండి, ఎవరు వెళ్ళకూడదు. ముక్తి కావాలండి, ప్రతి ఒక్కళ్ళు ఉండి స్వామి స్వామి రౌవల కన్నుల చూడాలి, రౌవల కన్నుల చూడాలి. స్వామి రావు వలా 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 రావ